अनसर्टेनिटी कर रहे हैं। कांग्रेस पार्टी कैमरा इनको कम दो ఇదివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపారు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపారు. ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు గడపడి ఊడిపేట వాళ్ళంతా ఇది చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో తప్పు జరిగింది, ప్రజలు మాకేమీ ఉండదు కానీ మార్నింగ్ ఓటింగ్ కాడ తప్పు జరిగిందని ఏదో ఒక్కబెట్టి తర్వాత వన్ సైడ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి వన్ సైడ్ ఎన్నికలు రాబోతుంది. బీజేపీకి డిపాజిట్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఘోరైన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ఎలా కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం కోరుతుంది వన్ సైడ్ ఎన్నికలు. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నెహ్రు బిడ్డ ఇందిరాగాంధీ అయింది, ఇందిరాగాంధీ కొడుకు అయిండు, మళ్ళా కొడుకు కొడుకు అయిండు. అరే ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం, వాళ్ళ స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళని సాధించుకున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు, దాని తప్పే ఉన్నట్టు అది ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయిస్తాడు. అది కేసీఆర్ గారు నిర్ణయించాలి. కేసీఆర్ కేటీఆర్ గారు సమర్థుడు, అన్ని తీరులా సమర్థుడు, పార్టీ నడిపిస్తున్నాడు. మన అసెంబ్లీ ఎన్నికల లోపల ఆయన నాయకత్వంలో విజయం సాధించాం, అదే తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత విజయం సాధించాం, జిల్లా పరిషత్ గెలుచుకున్నాం, సర్పంచ్లు గెలుచుకున్నాం, రేపు మున్సిపాలిటీ కూడా ఆయన నాయకత్వానికి ఇస్తాం. సమర్థమైన నాయకుడు, ఏదో చంద్రబాబు గారు తిరిగా లోకేష్ తిరిగా అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ తిరిగా అసమర్థుడు కాదు, సమర్థమైన నాయకత్వం ఉన్నది. కేసీఆర్ గారికి ఎంత సమర్థత ఉన్నదో కేటీఆర్ గారికి సమర్థత.